ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం మాతాపితృభ్యో నమః, ఓం గురుభ్యో నమః. ఓం శుం శుక్రాయ నమః. ఓం మా విశ్వరూపే శక్తిరూపే విశ్వస్ఫూర్తిగురవే నమః. నమో శాంతాయ, నమో సాయి దేవాయ, నమో వెంకటేశాయ. పాహి మాం, పాహి మాం, పాహి మాం, రక్ష మాం, రక్ష మాం, రక్ష మాం. కృపాంతరంగా మమ్ అనుగ్రహించి కాపాడుగాక. ఓం గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. తల్లి గర్భం నుండి దేహమునకు కలుగునది మొదటి జననము. అది మానవునకు ఇతర జీవులకు సమానమే. అందు జీవుని అస్తిత్వం మేలుకొనుట అను ఉపదేశము జరుగును. తనకు దేహము, ప్రాణము, ఇంద్రియములు, మనస్సు కలవనియు, అవి తాను కాదనియు గ్రహింపగలుగుట జీవునకు రెండో జన్మము. దీని ఉపదేశమే ఉపనయనం. కొన్ని లక్షల సంవత్సరముల కిందట మనువుచే ప్రారంభించబడినది. ప్రాచీన కాలమున ఉపనయనమే విద్యాభ్యాసముగా ఉండినట్లు తెలియచున్నది. యజ్ఞోపవీతము అనగా యజ్ఞార్థకర్మకై వినియోగపడు దీక్షాచిహ్నం. యజ్ఞార్థకర్మ అనగా లోకహితమైన పని. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాత సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రుత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రుత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం.
ఈ భూదేవి ఆకాశమునందు అంతరిక్షమునందు వ్యాపించి జీవుల ఉద్భవమునకు కారణమై ఉద్భవ స్థానమయ్యున్నది. అతిథిదేవి స్వరూపమైన ఈ భూదేవి అగ్నిహోత్రుని అన్నముగాను అన్నము తిను జీవులుగాను తన యందు గర్భము ధరించెను. ఈ భూమి గోళాకారమైన తన గర్భమున ఆక్రమించి వ్యాపించి తల్లిని తండ్రిని కూడా తన గర్భస్థులుగా పొందుచున్నది. అట్లు వ్యాపించి 30 దినముల మాసములే తన గృహములుగా సంవత్సరమును పర్యటించుచు విరాజిల్లుచున్నది. నల్లనివాడు 100 భుజములు గలవాడు అగు వరాహావతారముచే ఉద్ధరించబడితివి. ఈ మట్టి నా పాపమును హరించునుగాక, నేను చేసిన దుష్కృతములను తొలగించునుగాక. మట్టి రూపమున అంతర్యామి అయ్యున్న నీవు బ్రహ్మచే భూదానము చేయబడి కాశ్యపునిచే మంత్రించబడితివి. నీయందు సమస్తము ప్రతిష్ఠితమయ్యున్నది. నీవు మాకు పుష్టిని స్థిరత్వమును కలిగించి మా పాపములను తొలగింపు. నీవు పాపమును తొలగింపగనే ఉత్తమగతిని పొందుదును. ఓం భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ ధాన్యములు దేవతల నుండి 3 యుగములలో పుట్టినవి. 107 విభాగములు కలవిగా వీనిని గ్రహించుచున్నాను. ఒక్కొక్క విత్తనము 100గాను 100 వేయిగాను మొలుచుకొని వచ్చి ఇవి వృద్ధి చెందును. 100 యజ్ఞములు చేసిన వాని సంపదలైన మీరు మాకు ఆరోగ్యమును కలిగింతురుగాక. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవీ సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణీ నమః. ఓ వాయుదేవ, ఉష్ణోదకముతో సిద్ధముఖము, అతిథి దేవతాత్మకమైన ఈ కత్తి కేశములను ఖండించునుగాక. దీర్ఘాయువుతో కూడిన జీవితము కొరకు, తేజస్సు కొరకు, దీర్ఘకాలముగా సూర్యుని దర్శించుచుండుట కొరకును ఈ జలము కుమారుని శిరస్సును తడుపునుగాక. తెలిసినవాడైన సూర్యుడు సోముని రాజుగు వరుణుడి కేశములను ఏ కత్తితో ఖండించినో ఆ కత్తి చేతనే ఈ ఆయుష్మంతుడగు సాయి వెంకట శర్మన్ కేశములను ఇతని శుభము కొరకు క్షౌరము చేసేదను. నీవే క్షణమున వాడి అయిన అందమైన కత్తితో కేశములను గొరుగుచున్నావో
ఆ క్షణమున శిరస్సును పరిశుద్ధి చేయుచున్నావు. ఇతని ఆయువు తగ్గకుండునట్లు చూచెదవుగాక. సాయి వెంకట శర్మ, నీ కేశములు వపనము చేసెదను. పూషుడు ఏ కత్తితో బృహస్పతికి, అగ్నికి, ఇంద్రునకు ఆయుర్వృద్ధి కొరకు వపనము చేసెనో దానిచేతనే ఇతనికి నీ శుభము కీర్తి కలుగుచున్నట్లు వపనము చేయుదును. ఓ అగ్నిదేవ, ఆయువునిచ్చిన వాడవై, మా స్తోత్రమును అంగీకరించి వెలుగుచున్న అవయములు కలవాడవై, తండ్రి పుత్రుని కాపాడినట్లు ఇతనిని ముసలితనం వరకును ఆయుర్ధాయము నొసగి రక్షింపుము. ఇదిగో ఇది అగ్ని కొరకే సమర్పణము. Yeah.
నేను ఆర్జించుకుని పాపములను నశింపచేయుట మూలమున శ్రీ పరమేశ్వర ప్రీతి కొరకు శుభమైన చక్కని ముహూర్తమందు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞచే ప్రవర్తించున్నట్టి శ్రీ సింహాచల మహాక్షేత్రమునందు గురుపూజల సందర్భంగా శుభమైనటువంటి గురువుల ప్రాంగణమందు అందరు దేవతల బ్రహ్మవేత్తల సన్నిధియందు ప్రస్తుతము జరుగుతున్న కాలమున వాడుకలోనున్న చాంద్రమానమునందు జనవరి 12, 2006 ఉదయం 10:30 పార్థివనామ సంవత్సరం పుష్యమాసం శుక్లపక్షం త్రయోదశి గురువారం మృగశిర శుభ నక్షత్రమున శుభమైన తిథియందు నా కుమారునకు ఆయుష్ వృద్ధి చెందుట కొరకు శృతులకును స్మృతులకును సంబంధించిన ప్రతిదిన సత్కర్మలను అనుష్ఠించుటకు యోగ్యత కలుగుట కొరకు మిక్కిలి పవిత్రమైన యజ్ఞోపవీతమును ధరింపచేసేదను. ఆకాశము స్థిరము, పృథివి స్థిరము, ఈ సమస్త సృష్టియు స్థిరము, ఈ పర్వతములన్నీయు స్థిరమైనవి, ఈ ప్రజలను పరిపాలించువాడు స్థిరము, ఇచ్చటినే వర్ధిలము, బాధలెన్నడునూ పొందకుము, పర్వతముల వలె నిచ్చలుడు వయ్యుండుము, ఇంద్రుని వలె ఇందు స్థిరపడుము, ఇచ్చటనే ఈ దేహమునందే రాజ్యమును స్థాపించుకుని బాధ్యతలను పోషించుము, ఏ విధమైన సైన్యములకైనను ఎదురుగా నిలబడగల స్థితిలో ఉండుము, ఇంద్రుని వలె నిన్నావరించుకును అసురశక్తులను ఖండింపుము, జలములు ప్రవహించి పొలములను ఎట్లా ఆక్రమించునో అట్లు పొందుము, వాక్కునకు ఉచ్చారణమునకు గురువుగా స్థిరపడుము. యజ్ఞోపవీతం పరమ పవిత్రం, అది ప్రజాపతితో కూడా పుట్టినది, దానిని ధరించినచో ఆయుర్వృద్ధియగును, శుచిత్వము బలము తేజస్సు కలుగును. యజ్ఞోపవీతము ధరించిన ముహూర్తము శుభముహూర్తమగుగాక. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవీ సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణీ నమః. ఈ శుభతిథియందు ఈ కుమారుని ఆయుర్వృద్ధి కొరకు మరియు చలి వేడిమి గాలి సోకకుండునట్లుగాను దేహమున అలంకారముగా నుండునట్లును మౌంజి అజీనము నూతన వస్త్రము దండము ధరింపజేయుదునుగాక. రేవతీ నక్షత్రములు నీకోసము పత్తి నుండి గింజలు తొలగించినవి, కృత్తికలు నీకోసము నూలుదారములు తీసినవి, జవములు అనబడు దేవతలు ఈ వస్త్రములను నేతపని చేసి నడిమికి రెండుగా చింపినవి, సహస్ర దేవతలు దళసూత్రములను రెండు పార్శ్వములను ఏర్పరిచినవి, సూర్యుడు తన వెలుగుల వస్త్రమును ధరించు సమయమున మిగిలిన దేవతలపై ఆ వెలుగు ప్రతిబింబించెను. నీవును అట్లే వస్త్రమును ధరించుము. ఎవరు నూలు పేనిరో, ఎవరు నేతనేసిరో, ఎవరు ఈ వస్త్రమునకు విస్తృతి కలిగించిరో, అన్ని వైపులను అంచులను ఎవరు ఏర్పరిచిరో, ఆ వెలుగుల దేవతలు ఈ వస్త్రములను నీ ముసలితనం వరకు నీవే ధరింపచేయుచుందురుగాక. దీర్ఘాయుష్మంతుడవై ఈ వస్త్రములను ధరించుము. ఓ వెలుగుల మూర్తులారా, ఈ కుమారునికి వస్త్రము కప్పి 100 సంవత్సరముల ఆయువును ప్రసాదింపుడు. దీర్ఘాయుత్వమునకు చిహ్నముగా వస్త్రమును బృహస్పతి అను గురువు పూర్వము ప్రభువైన సోమునకు ధరింపుమని ఇచ్చెను. మిక్కిలి ముసలితనము వరకును జీవించి బట్టకట్టుము. చిరకాలము బంధువులకు మేలు చేకూర్చుచు 100 ఏండ్లు బ్రతుకుము. మంచి తేజస్సు కలిగి
ధనసమృద్ధిని పొంది వృద్ధి కలిగించుము. ఈ మేఖల దుష్టవాక్యముల ప్రభావమును పోగొట్టును. దేహమును శ్రేష్టముగా నిలిపి కవచముగా పనిచేసి పవిత్రతను చేకూర్చును. ప్రాణాపాన గతులను నియమము చేసి బలము చేకూర్చును. ఇది దేవతలకు ప్రియమై సౌభాగ్యము చేకూర్చును. వృతమును దాచేయించునదైన తపస్సునకు అనుకూలమై రాక్షస శక్తులను చంపుదానవై శత్రు సంఘములను ఎదిరించుటకు నీవు పనికివత్తువు. ఓ మేఖల, నీవు మా చుట్టూను చుట్టుకును చుండుము. నీ పరిశుద్ధి చేత మేము నాశనము లేని స్థితి చెంది నిన్ను భరించి ధరించువారమై ఉండుముగాక. వచ్చిన గురువుతో కలిసి మృత్యువును క్షేమమును వేరు చేసుకుని క్షేమముగా సంచరించదము. ఆచార్యుడు మాకు శుభములను చేకూర్చుగాక. రాబో గృహస్థాశ్రమమును పొందు వరకును ఈ బ్రహ్మచర్యాశ్రమం యొక్క నడవడి మాయందు శుభముగా నిల్చునుగాక. సాయి వెంకటశర్మ, నిన్ను అగ్నికి అర్పించుచున్నాను. సాయి వెంకటశర్మ, నిన్ను సోమునికి, సవితకు, సరస్వతికి, మృత్యువునకు, యమునకు, గదునకు, అంతకునకు, జలములకు, ఔషధులకు, పృథివికి, వైశ్వానరునకు అర్పించుచున్నాను. ఓ సాయి వెంకటశర్మ, భగవానుడకు సవిత యొక్క అనుజ్ఞ పొంది నేను నిన్ను నా సమీపమునకు స్వీకరింతును. ఎనభై వేల సంవత్సరములు బ్రాహ్మణుల, గురువుల, దేవతల అనుగ్రహముచే సుప్రీతములై ఈ సుముహూర్తములు సుప్రసన్నములై వరములను ప్రసాదించుగాక. రాజగు వరుణుడు స్థిరముగా నిన్ను ధరించునుగాక. వెలుగులతో కూడిన బృహస్పతియు, ఇంద్రుడు, అగ్నియు, రాష్ట్రదేవతయు నిన్ను స్థిరముగా ధరింతురుగాక. ఈ ముహూర్తము మంచి ముహూర్తమగ్గుగాక. ఈ ముహూర్తకాలమున సూర్యుడు మొదలగు 9 గ్రహములకు ఆనుకూల్య ఫలసిద్ధి కలుగుగాక. ఓ సాయి వెంకటశర్మ, దేవుడకు సవిత అనుజ్ఞను పొంది నేను నిన్ను నా సమీపమునకు కొనిపోయేదను. ఇతడు మంచి సంతానము కలవాడు అగుగాక. మంచి సంతానము చే సంతానవంతుడు వగుము. వీరులకు పరివారము చే వీరుడు వగుము. తేజస్సు చే తేజోవంతుడు వగుము. ఇతరులను పోషించి జనమును సృష్టించి పోషకుడవై జీవింపుము. సాయి వెంకటశర్మ, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, జలములు ఏ విధముగా ఒకరికొకరు అనుకూలముగా సంచరించుచున్నారో ఆ విధముగానే నీవును సంచరించి శుభములను పొందుదువుగాక. శ్రేష్టములైన మార్గములకు ప్రభువైన ఓ సూర్యుడా, శ్రేష్టమైన మార్గము యొక్క పారమును పొందింపు. ఓ అగ్నిహోత్ర, అగ్నిదేవ, నీవు భక్తులకు వాంఛనీయుడవు, ప్రసన్నుడవు. దేవతలకు హవ్యమును దాల్చుచున్నావు.
మాకు పొందదగిన వాడవై భేషజమును కలిగింపుము. పొందదగిన అగ్నిహోత్రునకు ఇది సమర్పితమగునుగాక. ఈ శుభకార్యమునందు హోమప్రతిష్ట సిద్ధించుట కొరకు అభివృద్ధిని కోరిన వాడనై జయాది హోమములు చేయుదును. బుద్ధి పుట్టుట, పుట్టిన బుద్ధికి కోరిక పుట్టుట, పుట్టిన కోరిక జ్ఞానము తెలియుట, తెలిసిన జ్ఞానము మనస్సు శక్వరీ ఛందస్సు నెలపొడుపు పూర్ణిమ బృహత్సామము రథంతర సామము అనువానికి ఆహుతిని సమర్పించుచున్నాను. వానికి నా నమస్కారము. ఇంద్రుని కొరకు ప్రజాపతి జయములు కలగజేశను. యుద్ధములయందు సేనలకు అగ్రమున నిలబడి సమస్తమును జయించుట కలగజేశను. ఆ ప్రజాపతియే శత్రువులకు భయంకరమైన హవ్యముగా పనిచేశను. ఆ హవిస్సును సమర్పింతును. ప్రజాపతికి నమస్కారం. ఓం భూహుత్తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఓం భువః ధియో యో నః ప్రచోదయాత్. ఓం శుభః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి ఉపదేశించిన ఈ ముహూర్తము మంచి ముహూర్తమగుగాక. ఓ సౌమ్యుడా, నాకు సమృద్ధి కలుగుగాక. ఈ శుభతిథి యందు గురు శిష్యులకు ఆయువు వర్చస్సు యశస్సు బలము అభివృద్ధి చెందుట కొరకును, గొడ్ల వలన సర్పముల వలన భయము కలగకుండుటకును ఈ మోదుగ దండమును ధరించుచున్నాను. నీకు చక్కని కణుపులున్నవి, నేను చక్కని చెవులు కలిగియుందునుగాక. నీవు ఏ విధముగా దేవతల యజ్ఞమును పాలింతువో నేనును అట్లే వేదమునకును బ్రాహ్మణులకును యజ్ఞ పరిపాలకుడు నగుదునుగాక. నాకు జ్ఞప్తియున్నది జ్ఞప్తి లేనిది కూడా నా దీక్షకు ఉపకరించునుగాక. నాకు కలిగిన నిందగాని మెప్పుదల గాని నా వ్రతమున భాగమగునుగాక. నా వలన కలిగిన శ్రద్ధ గాని అశ్రద్ధ గాని నా వ్రతమునకు ఉపకరించునుగాక. నాకు తెలిసినది గాని తెలియనిది గాని నా వ్రతమునకు ఉపకరించునుగాక. బ్రహ్మము విషయమున వేదము విషయమున బ్రాహ్మణులకేది వ్రతమో అది నాకు వ్రతమగునుగాక. ఇంద్రుడితో ప్రజాపతితో దేవతలతో
దేవరాజులతో, మనుష్యులతో, మనుష్యరాజులతో, పితరులతో, పితృరాజులతో, గంధర్వాప్సరసలతో కూడి అంతర్యామిగానున్న అగ్నికి ఏ వ్రతము ఉన్నదో ఆ వ్రతము చే నేను అన్ని వ్రతములను ఆచరించువాడ నగుదునుగాక. నాలో గల నాయందు ఏ వ్రతము వర్తించుచున్నదో దానిని ఆచరించువాడను అగుదునుగాక. ఈ శుభమైన తిదియందు శ్రీమంతమగుగాక. భరద్వాజ గోత్రమున పుట్టిన సాయి వెంకట్ పేరుగల నేను నాచే ఆర్జించబడిన పాపములు నశించుటకును, పరమేశ్వరుని ప్రీతి కొరకును, ఆయువు, వర్చస్సు, యశస్సు, బలము అభివృద్ధి చెందుట కొరకును ఉదయమున అగ్ని కార్యమునకై సమిధులను రగుల్ కొల్పుట ఆచరింతును. ఓ అగ్నిదేవ, ఆయుర్దాయమున్నంత వరకు నాకున్న ధనమునుసరించి నిన్ను అలంకరించి ఉపచారము చేయుదును. సత్సంతానము చే సంతానవంతుడు నగుదునుగాక. వీరులకు పుత్రులచే మంచి వీరుడు నగుదునుగాక. వర్చస్సు చే తేజోవంతుడు నగుదునుగాక. పోషకులను ఆదరించుటచే పోషకుడు నగుదునుగాక. మంచి గృహములచే గృహస్థుడను, పాలకులచే సుపరిపాలకుడు నగుదునుగాక. మేధాశక్తిచే తెలివి కలిగి బ్రహ్మచారుల సహవాసముచే మంచి బ్రహ్మచారి నగుదునుగాక. ఓ అదితి, ఓ అనుమతి, ఓ సరస్వతి, ఓ సవిత్రుదేవ, అగ్నిని సేవించుటకు అనుమతి నసుగుడు. ఓ అగ్నిహోత్ర, నీవి సమిధిలచే ఎట్లు వెలుగుచున్నావో అట్లే నేనును ఆయువుతో, సంతతితో, పశువులతో, బ్రహ్మవర్చస్సుతో, అన్నపానీయాదులతో వృద్ధి పొందినట్టు అనుగ్రహింతువుగాక. పెద్దలు నడిచిన మార్గమున నేని సత్కర్మను ఆచరింతునుగాక. రుచితో, శ్రద్ధతో చేదునుగాక. హవిస్సును ధరించి చరించుచున్న నన్ను నీవు వర్చస్సుతో కూర్చెదవుగాక. ఇది అగ్నికి సమర్పితము. భూ అనున్నది అగ్నికిని, భువః అనున్నది వాయువునకును, సువః సూర్యునకును ఆహ్వానములగునుగాక. ఇవి వారికి సమర్పితములగునుగాక. భూ, భువః, సువః అనువానిచే ప్రజాపతిని ఆహ్వానింతునుగాక. ఇది అతనికి సమర్పితమగునుగాక. భరద్వాజ ఋషుల వంశమున నీవు బ్రహ్మచారివైతివి. ఇష్టం వచ్చినట్టు తిరుగుట, మాట్లాడుట, తినుట ఇక నుండి చేయకూడదు. చెప్పిన పని చేయుము. పగలెప్పుడూ నిద్రింపకము. భిక్షాటన చేసి భుజింపుము. గురువునకు అధీనుడుగా ఉండుము. భవాన్ భిక్షాం దదాతు భవతి భిక్షాం దేహి. మొదట నీవు ధరించిన వస్త్రము మేము స్వీకరించదము. నిన్ను సర్వదేవతలు రక్షింతురుగాక. సహోదరులు బాగుగా వర్ధిల్లి ఈ ఉదయించిన నిన్ను అనుసరించి అనుజులుగా పుట్టుదురుగాక. ఈ వటువు ఉపనయనమైన కాలము నుండి శుభమైన పద్ధతిలో శుచిగా ఆచమనము, స్నానము, బొట్టు పెట్టుకునుట, సంధ్యావందనము, గాయత్రీ జపము, అగ్నిహోత్రము ఆచరించుచు తల్లిదండ్రులను, సోదరులను, మేనమామలను, గురువులను, బ్రాహ్మణులను పూజించుచు నిష్టగలవాడై నడుమునకు మేఖల, చేతియందు దండము ధరించి భిక్షాటనము నియమముగా జీవించుచు నిరంతరము మనుస్మృతి మొదలగు ధర్మశాస్త్రములయందు చెప్పబడిన సమస్త బ్రహ్మచర్య ధర్మములను అనుష్ఠించి
గొప్పవాడగుగాక ఈ కుర్రవాడు. వీణాధ్వని వంటి స్వరముతో కంచు గంట మోగించినట్లు మధుర కంఠముతో స్వరయుక్తముగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదములతో కూడిన మంత్ర సంహితలకు పదపాఠము క్రమపాఠము మున్నగు భేదములతో వేద వేదాంగములు అభ్యసించి పాణిని రచించిన వ్యాకరణము, గౌతముడు రచించిన న్యాయశాస్త్రము, జైమిని రచించిన కర్మశాస్త్రము, భట్ట ప్రభాకరుడు రచించిన మీమాంసాశాస్త్రము, వేదాంత శాస్త్ర మహాభాష్యములు, శృతులు, స్మృతులు, ఇతిహాసములు, ఆగమములు, పురాణములు, కావ్యములు, నాటకములు, అలంకార శాస్త్రము, రసభరితమైన సాహిత్యము మొదలగు సకల విద్యలను ఆర్జించి వినయ సంపన్నుడై గడుసైన బుద్ధిబలముతో సంకోచము లేని ధైర్యంతో బుద్ధి సూక్ష్మతతో వర్తించుగాక అని పెద్దలైన తమరు అనుగ్రహింతురుగాక. ఈ పిల్లవాడు బృహస్పతి వలె ఎదుటిపక్షం వారిని అంగీకరింప చేసి తన మతమును స్థాపించుకునివాడై పాణిని వలె వ్యాకరణ సూత్రములు రచించి, పతంజలి వలె మహాభాష్యార్థములు వివరించి, వరరుచి వలె చక్కని పరిపూర్ణము చేసి వాక్యములను చక్కగా సాధించి, మనువు వలె సమస్త ధర్మశాస్త్రముల సారములైన వాక్కులను స్మరించువాడై తపస్సు, తేజస్సు, కీర్తి, వేగము, మనశ్శక్తి, గురుభక్తి, శుభయోగము కలిగి స్థిరబుద్ధితో బహువిధ ధనములతో వర్ధిల్లుగాక. ఈ వటువునకు ఓంకారము, శ్రద్ధ, బుద్ధిబలము, ప్రజ్ఞ, ధారణాశక్తి కలుగుగాక. వంకలేని గర్జ పద్యాత్మకమైన హృదయంగమైన సాహిత్య రచన చేయునట్టి స్వచ్ఛమైన విద్యతో బుద్ధిమంతుడగుగాక. తపస్సు, శుచిత్వము, శాంతి, జ్ఞానము, రుజుమార్గము, ఆస్తిక్య బుద్ధి మొదలైన ఆత్మగుణములు సమృద్ధిగా కలుగుగాక. నల్ల కలువలు మెరుగుచున్న కాంతులతో సమానముగా ప్రకాశించుచు శ్రీరామచంద్రుడు హనుమంతునితో, సీతాలక్ష్మణులతో, భరత శత్రుఘ్నులతో, పరివారముతో ఈ వటుమునకు సకల శ్రేయస్సులు కలిగించుగాక. ఓం శాంతి శాంతి శాంతి.